ప్రమాదం జరిగిన సమయంలో సౌరభ్ ఇంటి నుండి పారిపోతుండగా వీధిలో మాంటిల్ను కుక్క కరిచిందని మీరు మునుపటి విభాగంలో విన్నారు. ఆమె నుండి తనను తాను రక్షించుకోవడానికి అక్కడ తన ప్యాంటు తీసేస్తాడు. కుక్క తన ప్యాంటు తడిచేస్తుంది, కానీ అదృష్టవశాత్తు ఆ చిరిగిన పాత ముక్క రక్షింపబడుతుంది. సైంటిఫిక్ ఆ ముక్కలో రికార్డ్ చేయబడిన ఆహ్వానాన్ని పూర్తిగా పరిశోధిస్తుంది. ఆపై శైలబాల గురించి నిజం తెలుసుకోవడానికి సాకేత్ మరియు సుబోధ్ అస్సాంలోని మయోంకు వెళతారు మరియు మయోం నుండి టాక్సీ డ్రైవర్ అయిన కేశుని కలుసుకున్నారు. కేశు వారిని లేత గోధుమ రంగు మంత్రగత్తె వైద్యుడి వద్దకు తీసుకువెళతాడు. బీస్ తన మాయజాలంతో సాకేత్ గాయాన్ని 2 నిమిషాల్లో అదృశ్యం చేస్తాడు. అప్పుడు సుబోధుడు యాక్షిణిని గురించి అడిగాడు అని చెప్పి లేత గోధుమ రంగు మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు ముందుకు, మీ ప్రజల సమస్య పరిష్కరించబడితే నన్ను విడిపించండి, మరింత మంది ప్రయాణికులను విడుదల చేయాలి, నాకెందుకు హాని చేస్తున్నావు? సాకేత్ గొణుగుతూ బయటకు వచ్చి ఇలా అన్నాడు, మీరు విచిత్రంగా ఉన్నారు, మీరు దేనికి రెట్టింపు డబ్బు ఇచ్చారు? కానీ బాబూజీ, కేసు అన్నాడు, బాగా వినండి, పైనుండి 200 ఎక్కువ ఇస్తారు, కానీ కదిలే కథకు భంగం కలిగించకండి, మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు. అర్థం చేసుకున్నారు? సాకేత్ తన వేలిని చూపిస్తూ కేసుకి వివరించాడు. సంతోషంతో అన్నాడు కేసు. ఖచ్చితంగా బాబూజీ టాక్సీ ఆపి అక్కడే ఆపాడు. యక్షిని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో సాకేత్ మళ్లీ లోపలికి వెళ్ళాడు అని చెప్పడం మొదలుపెట్టాడు లంగాడి. ఒకసారి శివుని తపస్సును భగ్నం చేయడానికి కామదేవుడు అతనిపై తన కామ అస్త్రాన్ని ప్రయోగించాడు. అదే సమయంలో కామదేవ్ కూడా పార్వతిపై కామ ఆయుధంతో దాడి చేశాడు. ఆ సమయంలో సృష్టికి ఇది అవసరం కనుక పార్వతి మన్నించింది. కానీ కామ అస్త్ర ప్రభావం వల్ల అతని నుదుటిపైన చెమట బిందువుల రూపంలో వచ్చి చేతులతో తుడుచుకుని చిందరవందర చేసింది. ఈ చుక్కలు భూమితో సహా విశ్వమంతా చెల్లాచెదురుగా ఉన్నాయి. దాని నుండి అనేక మంది యక్షిణులు జన్మించారు. ఈ యక్షిణులందరూ భోగము చేసి తమ కోరికలు తీర్చుకోవడానికి ఋషులను తాకడం ప్రారంభించారు. కోపోద్రిక్తులైన ఋషులు ఆమెను ఎవరైనా గౌరవంగా పూజించే వరకు ఆమె దేవతగా పరిగణించబడదని శపించారు. తరువాత వారు ఈ భూమి నుండి స్వర్గానికి ఎక్కడికైనా ప్రయాణించగలిగే విధంగా సంచరించడం ప్రారంభించారు. ఆమె దివ్యశక్తిని సంతరించుకుంది. వారు నీటితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉంటారు. వారు దానిని మెరుగుపరుస్తారు మరియు రాక్షసుల నుండి అభివృద్ధి చెందారు. కాలక్రమేణా 8 ప్రధాన యక్షిణులు పూజించడం ప్రారంభించారు. వాటిని నిరూపించేవాడు అతీంద్రియ త్వరితుడు అవుతాడు మరియు సమృద్ధిగా సంపదను సంపాదించినవాడు. ఇక తంత్రంలోని మరొక అంశం ఉంది, దాని నుండి ఏమీ దాచదు. అలాంటి కొన్ని యక్షిణుల అభ్యాసం ఇది ఎవరికీ తెలియదు. ఇవి మొత్తం 4. కొన్నాళ్ల క్రితం అస్సాంలోని కమ్రూప్లో ఓ వ్యక్తి ఈ 4 నిరూపించేందుకు ప్రయత్నించాడని చెబుతారు. కానీ కోపోద్రిక్తులైన యక్షిణులు అతనిని శపించారు మరియు అతని వెనుక చాలా ప్రమాదకరమైన యక్షిణిని విడిచిపెట్టారు. ఆ వ్యక్తి 20 నిరంతర బ్రహ్మచర్యను అనుసరించి తన ఆధ్యాత్మిక సాధన చేశాడు. కానీ యక్షిణి అతనితో ఎంజాయ్ చేస్తూ తన జీవితాన్ని ముగించుకుంది. మెల్లగా అతని కోపం పెరగడం మొదలైంది. ఈ ఊరిలో ప్రతిరోజు నది ఒడ్డున శవాలు కనపడుతూ రక్తంతో యక్షిణి రాసి ఉండేది. రాత్రిపూట ప్రజలు భయంతో నది ఒడ్డుకు వెళ్లరు, వెళ్లినా తిరిగి రాలేవు.
నది ఒడ్డున చీకటిలో చీలమండల నీడ ఎప్పుడూ ఒక శృంగార భయాన్ని ఉంచుతుంది. పౌర్ణమి రోజు రాత్రి దారిలో పడి ఉన్న స్త్రీల అలంకరణ వస్తువులు కనిపించాయి. దాన్ని ఎత్తుకున్న ఒక యువకుడు చూశాడు, మరియు ఆమె సెక్స్ చేయడం ద్వారా అతన్ని చంపేది. మెల్లమెల్లగా రాతికాల్లో ప్రజలపై దాడికి దిగాడు. ఒకవైపు ఆమె తమ స్థానంలో సరదాగా గడుపుతూ పైనుంచి తమ మగవాళ్లను చంపేస్తుండటంతో మహిళలు కలత చెందారు. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి వరకు తన భార్యతో సంబంధం ఉండదని అందరూ నిర్ణయించుకున్నారు. మరియు పౌర్ణమి రోజున అందరూ ఒక పీపాల్ చెట్టు క్రింద గుమగుడారు. ఆ రోజు అక్కడ 100 మంది ఇంద్రజాలికులు గుమగుడారు. గ్రామంలోని జమీందార్లు, తారుకాదారులు, అతను ఎక్కడి నుంచో జోగిని కూడా పిలిచాడు. మరియు అతనితో పాటు మధుబాల అనే జోగిని కూడా వచ్చింది. మధుబాల ఉన్నత స్థాయి జోగి. అతను ఒక ఉచ్చు వేసి గ్రామ బాలుడిని నది ఒడ్డుకు పంపాడు. యక్షిణి నది ఒడ్డున ఉన్న బాలుడిపై విరుచుకుపడింది. ఆమె పడిపోయింది మరియు అతనితో సెక్స్ చేయడం ప్రారంభించి సూచించిన విధంగా అదే సమయంలో ప్రజలందరూ కలిసి లైంగిక సంబంధం కలిగి ఉన్నారు. మధుబాల సంభోగం సమయంలో సృష్టించబడిన స్వచ్ఛమైన శక్తి బదిలీ చుట్టూ ఒక కవచం చేసింది. దీంతో యక్షిణి అందులో చిక్కుకుంది. అప్పుడు మాంత్రికులు తమ మాయాజాలంతో ఆ యక్షిణిని బంధించారు. అయితే జైలులో ఉన్నప్పుడు యక్షిణి మళ్ళీ వస్తానని, ఎప్పుడు వస్తానని చెప్పింది. కాబట్టి ఎవరూ బ్రతకలేరు. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క మనిషి తప్ప ఎవరూ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించలేదు. అతను ఎవరు? సుబోధ్ మాంటిల్ నోరు విప్పి అడిగారు. ఘంట్ గోపాల్ అన్నాడు లంగాడి. ఘంటా గోపాల్ వీరు ఎవరు? చేతబడి ఉన్న చాలా పెద్ద వ్యక్తులు వారిని గౌరవంగా చూస్తారు. మధుబాల మరియు ఇతరుల కోరికపై ఆ రాత్రి నది ఒడ్డుకు వెళ్లిన అదే బాలుడు మరియు ఇప్పటి వరకు యక్షిణిని కలవకుండా జీవించిన ఏకైక వ్యక్తి ఘంట్ గోపాల్ మాత్రమే. లంగాడిన్ విషయం ముగించి చెప్పాడు. అప్పుడు అతను మరింత చెప్పడం ప్రారంభించాడు. తర్వాత మధుబాల అతన్ని దత్తత తీసుకుని అన్నీ నేర్పింది. అయితే మధుబాలకు మరో బిడ్డ పుట్టింది. ఇందులో ఘంటా గోపాల్కు ద్వేషం ఏర్పడింది. ఎందుకంటే ఘంట్ గోపాల్ తన జ్ఞానాన్ని అమానవీయ చర్యలకు ఉపయోగించలేదు. దీనికి విరుద్ధంగా మధుబాల అమ్మాయి ఆమెను చంపడం మరియు బంధించడం ప్రారంభించింది. మరియు ఆమె ఔన్నత్యం కారణంగా చాలా ఇళ్ళు శాశ్వతంగా నాశనం చేయబడ్డాయి. ఆమె క్రమంగా పూర్తిగా నల్లగా మారి పిశాచ సిద్ధులుగా మారిపోయింది. అతను లోనా చంబ్రి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి అతను శిక్షించబడ్డాడు మరియు ఈ స్థలాన్ని వదిలి వెళ్లవలసి వచ్చింది. అతను అర్ధ యక్షిణి రూపాన్ని పొందాడని చెబుతారు. ఆమె తన నల్లని శక్తుల బలంతో వచ్చింది, కానీ పూర్తి రూపం కోసం ఆమె ఇవ్వలేని ఘంటా గోపాల్ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఘంటా గోపాల్లుకి మంత్రాన్ని ప్రయోగించి దాక్కున్నాడు. ఆయన ఘంట గోపాల్కు చాలా అవగాహన ఉంది, సుబోధ్ అన్నారు. మరియు అవకాశంగా తీసుకుని చిరిగిన పాత కాగితాన్ని లంగాడిన్ వైపు పొడిగించి చెప్పాడు. ఈ విషయం ఏమిటి? మీరు నాకు ఏదైనా చెప్పగలరా? పేపర్ చూడగానే ఆశ్చర్యంగా అన్నాడు. దానిని ఎవరు నివారించగలరు? నువ్వు ఇక్కడే ఉండు. లంగాడిన్ మళ్లీ లోపలికి వెళ్లి చేతిలో 2 కప్పులతో తిరిగి వచ్చాడు. వాళ్ళు టీ తాగారు. ఇద్దరం టీ తీసుకుని దగ్గర పెట్టుకోగానే లంగద్దీన్ అన్నాడు, టీ తాగండి, అది చల్లబడుతుంది. నేను దాని గురించి ప్రశాంతంగా చెబుతాను. దాని గురించి మీకు తెలుసా?
అని అడిగాడు సుబోధ్. అవును, కుంటి దీనుడు వంకర చిరునవ్వు దాచుకుని అతనితో అన్నాడు, ఇప్పుడు ఇద్దరూ చిన్న విధేయ పిల్లలలా త్వరగా టీ తాగడం మొదలుపెట్టారు. టీ తాగిన తర్వాత ఇద్దరూ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. ఇది ఆకర్షణీయమైన టీ, దానిని ఎవరు నివారించగలరు? వారి పని జరిగింది. రండి వెళ్ళండి. మరొక గదిలో పెద్ద గొంతుతో లంగాడిన్ ఎవరినో పిలిచాడు. కొంత సమయం తరువాత సుబోధ్ మరియు మాంటిల్ స్పృహలోకి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. డొట్ తెలియని ప్రదేశంలో చొక్కా ధరించి బిగుతుగా ఉన్నారు. అతని బట్టలు కొంత దూరంలో పడి ఉన్నాయి. ఆ స్థలంలో వందల మానవ పుర్రెలను ఉంచారు. చాలాసేపటి తర్వాత లంగడదీన్ చేతిలో ఒక వేటగాడు ఉప్పు బుట్టతో అక్కడికి వస్తాడు. అతను 10-20 మంది హంటర్ మాంటిల్ మరియు సుబోధ్లను ఒకరి తర్వాత ఒకరు చంపేస్తాడు. ఏం చేశాం? ఎందుకు చంపుతున్నారు? దానిని ఎవరు నివారించగలరు? మీరు ఈ భాగాన్ని ఇక్కడ నుండి పొందారు. నిజం చెప్పు, లేకపోతే ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. కనుబొమ్మలు పైకెత్తి ఇద్దరితో అన్నాడు, పేదలు ఏమి చేస్తారో ఎవరికి తెలుసు? అతను వారిని నిజంగా చంపాడో లేదో తెలుసు. అయితే ఈ విషయం తనకేమీ తెలియదని చెప్పారు. అతని సమాధానానికి లంగద్దీన్ మనసు మరింతగా చలించిపోయింది. బుట్టలోంచి ఉప్పు తీసి అతని గాయంపై విసిరాడు. ఇద్దరూ నొప్పితో అరిచారు. కాని ఆ గ్రామంలో అతని అరుపులు ఎవరికీ వినిపించడం లేదు. ఇప్పుడు సుబోధ్ ఒక ట్రిక్ ప్లే చేసి లంగద్దీన్కి అన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కాని అతను ఒకసారి ఓపెన్ చేస్తే అతను అంగీకరించాడు. అతను వాటిని తెరవగానే కవచం లాంగడిన్ను నేలపైకి విసిరి ఉప్పు గుట్టను అతని ముఖం మీద పడేసింది. కొంతసేపటికి బ్యాలెన్స్ కోల్పోయాడు. అప్పటిదాకా సుబోధ్ అక్కడ్నుంచి 2 బట్టలు ఆ ముక్కలు తీసుకుని మాంటిల్తో పరుగెత్తాడు. తిరుగుతున్నా ఎక్కడికి వచ్చారో వారికి ఏమీ తెలియదు. కాని వారి వెనుక ఎవరో నడుస్తున్నట్లు శబ్దాలు వస్తున్నాయి. దాని నుండి లంగడ్డిన్ అతని వెనుక ఉన్నాడని స్పష్టమైంది. కాబట్టి అతను పరుగు కొనసాగించాడు. మయోంగ్ అన్ని వైపులా దట్టమైన అడవితో చుట్టుముట్టబడి ఉంది. చివరికి ఇద్దరూ అలాంటి ప్రదేశానికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి అడవి వైపు మాత్రమే వెళ్ళేది. మనిషి ఇప్పుడు ఏమి చేయాలి? దారి మనల్ని అడవికి నడిపిస్తుందా? ఊపిరి పీల్చుకున్న సుబోధ్ మాంటిల్తో అన్నాడు, ఈ కుంటివాడి చేతిలో చావడం కంటే అడవి దాటడమే మేలు తమ్ముడు. ఈ బెటికోడ్ మనల్ని తప్పకుండా చంపేస్తుంది. మాంటిల్ కూడా ఊపిరి పీల్చుకుంది. రండి అప్పుడు. సరే, మమ్మల్ని ఇక్కడి నుండి బయటకు తీసుకెళ్లే అడవిలో ఏదో ఒక మార్గాన్ని కనుగొంటాము, సుబోధ్ అన్నారు. మరోసారి వెనక్కి తిరిగి చూసే సరికి ఎవరో వస్తున్నారు. అందుకే ఇప్పుడు వారిద్దరూ రామ్ భరోసా అడవి మార్గంలో నడవడం మొదలుపెట్టారు. అడవి చాలా దట్టంగా ఉంది. ఇద్దరూ బయలుదేరుతున్నారు. మాంటిల్ దారిలో సుబోధి చెప్పాడు, తమ్ముడు సిస్టర్ చోడ్, ఆ లంగడిన్ మేము అతని కుమార్తె చేయి అడిగినట్లుగా మమ్మల్ని ప్రవర్తించాడు. అవును, బేబీ లేదు, ఆమె కుటుంబం ఆమెను కోరింది, సుబోధ్ అన్నారు. అడవిలో చాలా దూరం వచ్చిన తర్వాత అతనికి ఇద్దరు వ్యక్తులు కనిపించారు. విపరీతమైన గడ్డం, మీసాలు, చిరిగిన పాత బట్టలు ధరించి ఉన్న ఒక అందమైన కుర్రాడు. అతనితో చాలా ఆకర్షణీయమైన అమ్మాయి ఉంది. ఇద్దరూ అతని దగ్గరకు వెళ్లారు. ఆ అమ్మాయి చాలా తీక్షణంగా ఇద్దరిని చూసి చెప్పింది,
బహుశా మీరు మీ మార్గం కోల్పోయారు. హా అన్నారు ఇద్దరూ కలిసి. పర్వాలేదు, నేను నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్తాను, చింతించకండి. మీరు ఊపిరి పీల్చుకున్నారు, ముందుగా ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోండి అని ఆ అమ్మాయి చెప్పింది. ఇద్దరూ కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. ఆ అమ్మాయి తన బాటిల్లోంచి నీళ్లు ఇచ్చింది. సరే, మీరు ఇక్కడ ఉన్నట్లు కనిపించడం లేదు. అప్పుడు ఎవరు ఈ అడవికి రావాలని అనుకోరు, ప్రత్యేక కారణం. అమ్మాయి మళ్ళీ అడిగింది. అది సుబోధ్కి బాగా తెలుసు అన్నాడు. గ్రామస్తుల సహాయంతో తాలూకాదారు చెరసాలలో బంధించిన యక్షిణిని కనుక్కునేందుకు వచ్చాము. అప్పుడు మాకు ఇదంతా చెప్పిన వ్యక్తి మమ్మల్ని చంపబోతున్నాడు, చాలా కష్టంతో అతని నుండి పారిపోయాడు, కానీ ఇక్కడ నుండి పరిచయం లేదు, దానివల్ల ఇక్కడ ఇరుక్కుపోయింది. సుబోధ్ నోటి నుండి యక్షిణి అనే పదం విని పెద్ద గడ్డం మీసాలతో ఉన్న కుర్రాడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. కాసేపటి తర్వాత అమ్మాయి మాట్లాడింది. నా పేరు పాపోరి తాలూక్దార్. ఆ తాలూకాదార్లు అతనిని జైలులో పెట్టిన నా స్వంత కుటుంబానికి చెందినవారు. సరే, మీరు నాతో రండి, మిమ్మల్ని ఇక్కడి నుండి రప్పించనివ్వండి, పాపోరితో వెళ్లాలా వద్దా అని అర్థం కాక సుబోధ్ మరియు మాంటిల్ ఒకరినొకరు వేర్వేరు కళ్ళతో చూస్తున్నారు. కానీ లాంగడిన్ వాటిని మరణంగా వెతుకుతున్నాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు అతనితో వెళ్లడమే ఏకైక మార్గం. కానీ బయలుదేరే ముందు మాంటిల్ ఉండలేదు కాబట్టి అతను అడిగాడు, ఈ అడవిలో ఈ సోదరులతో మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? మీ సందేహాలు కూడా జరుగుతాయి, మరియు వారు నా సోదరులు కాదు, కేవలం స్నేహితులు, మరియు వారు ఇక్కడ నివసిస్తున్నారు. అడవి దాటడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి త్వరగా నాతో రండి, ఇద్దరికీ పాపోరి అన్నాడు. ఇద్దరూ ధైర్యంగా అతనితో వెళ్లారు. ఆమె చెప్పింది నిజమే. అడవి చాలా దట్టంగా మరియు పొడవుగా ఉంది. దొడ్నడకలో చాలా సమయం గడిచిపోయింది. చాలా కష్టంతో కానీ ఆమోదించినట్లుగానే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ప్రధాన రహదారి నుండి నగరం వైపుకు వెళ్లే చోట నుండి ముఖద్వారం వద్ద నిలబడి ఉన్నారు. అప్పుడు సుబోధ్ మెడ మీద ఏదో పదునైనట్టు అనిపించింది. సుబోధ్ మెడ మీద కత్తి పెట్టి పాపోరి మాంటిల్తో అన్నాడు, జేబులో ఏదైతే ఉందో దానిని ప్రస్తుతానికి ఇక్కడే ఉంచుకుని మీ భాగస్వామితో 9211 అవ్వండి. మాంటిల్ భయపడి తన పర్సును ఆమె చేతుల్లో పెట్టింది. అతను దానిని త్వరగా తెరిచాడు మరియు అందులో కొంత డబ్బు మరియు ఆ ముక్క కనిపించింది. ఆ ముక్కను చూసి ఆ డబ్బును మండపానికి తిరిగి ఇచ్చాడు. మరియు వేలం వేయండి, నా పేరు చన్ను, నేను నన్ను కోస్తున్నాను, కానీ నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. అది విన్న సుబోధ్ హిలా